ఓకే నా మద్దతు, ఇప్పుడు తర్వాత ఇక యుద్ధం మేము సిద్ధం. వరంగల్లో జగన్ను రాళ్లతో కొట్టారు, త్వరలో ఇక్కడ యువత అలాగే కొడతారు. ఆయన రాష్ట్రానికి హానికరం. కోనసీమ వారాహి హత్యలో 50 మందిని చంపేందుకు కుట్ర చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రాకు తెగింపు ధైర్యం కావాలి, ఏపీ ప్రజల్లో పిరికితనం ఆవహించింది. జగన్ తనకు ఎదురేంటనుకుంటున్నారు? వ్యవస్థలను ఉపయోగించుకుని విధ్వంసం చేయాలని భావిస్తున్నారు. వ్యవస్థలో జరిగిన ప్రతి తప్పునికి అధికారులు సైతం బాధ్యత వహించాల్సిందే. నేను జైలుకి వెళ్ళా కాబట్టి అంత జైలుకి వెళ్ళాలనేలా జగన్ తీరుంది. జగన్ ఒక సైకో, క్రిమినల్ ఆలోచన కలిగిన వ్యక్తి. మడ్రలు చేసేవారికి అండగా నిలిచే స్వభావం ఉన్న జగన్ సహజ సంపద మొత్తాన్ని కొలగొడుతున్నారు. మనుషుల్ని బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేస్తే చెప్పినట్టు వింటారని భావిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. ఇందులో విచిత్రం ఏంటంటే, సరే చంద్రబాబు గారిని నిన్నటిదాకా సమర్థించారంటే ఒక అర్థం ఉంది. అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతని దేవుని నిరూపణ అయిందా? లేదు. కానీ అతని మీద ఆరోపణ ఉంది కాబట్టినే అతను జైలుకి వెళ్ళాడు కాబట్టి అతనికి వ్యతిరేకం, నేను సత్యులుణ్ణి. అదే సందర్భంలో ఇటు చంద్రబాబు నాయుడు మీద ఆరోపణ రిమాండ్, కోర్టు మేము నమ్ముతున్నామని రిమాండ్ ఇస్తుంది. రిమాండ్ అంటే కోర్టు నమ్ముతున్నదని అర్థం. తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అనేది సెకండరీ. మరి చంద్రబాబు నాయుడు నిజాయితీ పాటు ఆయన అన్యాయంగా కేసు పెడుతున్నారు, ఈయన జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఇంతవరకు పత్రికలు ఇచ్చే ఈనాడు జ్యోతి జగనేమో నేరస్తుడు, చంద్రబాబు ఏమో సచ్చీలుడని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది ఇస్తున్నారు. మరి ఇంతకాలం పాటు ఇంతకుముందు అవినీతి ఆరోపణలు చేసిన ఈయన దుర్మార్గ పని చేసినట్ట 6 నెలల పాటు పెద్ద ఎత్తున ఊరంతా దేశమంతా తిరిగి లైవ్లన్నీ ఇచ్చారు కదా, రాష్ట్రమంతా కూడా. అప్పుడు మరి అవన్నీ ఈయన తప్పుడు మాటలు చెప్పినట్ట, ప్రజల్ని మోసం చేసినట్ట, వక్రీకరించి చెప్పినట్ట ఆ రోజున. అవన్నీ అవినీతి ఆరోపణలు నిజమా కాదా? ఒకసారి ఆయన చేసిన లైవ్లు ఆయనే చూసుకుని ఆయన చేసింది తప్పని చెప్పి ప్రజలు క్షమాపణ చెప్పండి. అట్లయితే కనుక ప్రజలు ఇట్లాగ ప్రజలు మిమ్మల్ని అందరినీ మోసం చేశాను, చంద్రబాబు లాంటి సచ్చీలుడు నిజాయితీ పడ్డైనటువంటి వ్యక్తిని అన్యాయంగా నేను అన్నాను ఆ రోజున, అందుకని ఆ ఉసురు పోసుకుని నేను 2 స్థానాల్లోనూ గెలవలేదు, ఇక పైన నేను బాబు గారిని ఏమన్నా ఆయన దేవుడని నేను భావిస్తానని చెప్పండి. రాష్ట్రానికి సంబంధించి ఇంకొకటి, 50 మందిని చంపారు. ఒక విచిత్రమే, నిన్న ఇదే పవన్ కళ్యాణ్ది, ఎవడు పట్టించుకోలేదు, ఇదే ఈనాడు జ్యోతి. ఇవాళ ఇట్లాంటి ఆరోపణ చేసింది కాబట్టి జగన్ మీద కాబట్టి పవన్ కళ్యాణ్ హైలైట్ చేస్తుంది. ఇందులో 50 మందిని చంపడానికి కుట్ర పన్నింది ఎవరన్నా ఉంటే పవన్ కళ్యాణ్. ఎందుకు? అంబేద్కర్ విగ్రహ, అంబేద్కర్ పేరు కోనసీమకు పెట్టినటువంటి సందర్భంలో ఫస్ట్ అయితే అక్కడ కోనసీమ జిల్లాగానే ఉంచారు. కానీ దానికి అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టరు అని చెప్పి మాట్లాడింది మొదట తెలుగుదేశం. ఆ పైన అది భుజానికి వేసుకుని ఉద్యమం చేసింది జనసేన వాళ్ళు. అక్కడ పెట్టిన తర్వాత అట్టట్లా పెడతారని గొడవ చేసింది ఎవరు? తలకాయ పగలగొట్టింది ఎవరు? అచ్చెదుకులు ఎవరు? ఈయన మాటలు నమ్మి. ఒకప్పుడు విజయవాడలో నాశనమైంది ఇట్లాగే. నాయకులు అనేటువంటి వాళ్ళు ప్రజలకి మంచి చేయాలి, ప్రజల్ని నాశనం చేయకూడదు. ఇప్పుడు జగన్ని ఏమాట అంటున్నారో అంతకంటే దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్తుంది. జగన్ కూడా ఎట్లా ఎప్పుడు రెచ్చగొట్టలేదు జనాల్ని, చంద్రబాబు కూడా ఎట్లా ఎప్పుడు రెచ్చగొట్టలేదు జనాల్ని, ఇంత దారుణంగా రెచ్చగొట్ట